చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, శివప్రసాద్ గారు నా దగ్గరకు వచ్చి మబ్బి పెట్టి 2 గంటల కూర్చొని 5 కోట్లు ఇచ్చి వైకాపాకి అమ్మటి రామాను ఓడించమని చెప్తే నేను డబ్బులు తీసుకుని పోయినట్టు చెప్తున్నాను. నేను సభాముఖం ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా ఎవడైనా నమ్మేవాడు రమ్మని సవాలు పడుతున్నాను. ఏ దేవుడు పట్టుకుంటాడు ఈ రాష్ట్రంలో కాదు. నేను 2 ఎలక్షన్లు పోటీ చేశాను, 3 ఎలక్షన్లు పోటీ చేశాను, 2 ఎలక్షన్లు పార్టీ గెలిచాను. ఎక్కడైనా సందా తీసుకున్నట్టు కానీ, పోస్టుల్లో ఉద్యోగస్తుల దగ్గర రూపాయి తీసుకున్నట్టు కానీ, లేదా అంగన్వాడీ టీచర్లు డీలర్లలో ఎక్కడ రూపాయి తీసుకున్నది, లేదా కాంట్రాక్ట్ దగ్గర రూపాయి తీసుకున్నది కానీ, బయట స్టేట్మెంట్ పంపిస్తే కాన్స్టిట్యూషన్లో ప్రజల ముందు ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తా. అటువంటి నా మీద ఈ పక్కన జడ్పిస్తున్న రాష్ట్రం తెలుసు. దాన్ని ఎన్ని రకాల కబ్జా చేయాలనుకుంటే ఆ ఆస్తిని కాపాడడానికి నువ్వు దానికి అడ్డు రావద్దంటే 5 కోట్లు ఇస్తానని సవాలు పెట్టాను. 5 కోట్లు నేను కలెక్టర్ ఆఫీస్ లో ఎంతమంది కోర్టులు సుప్రీంకోర్టు దాకా పోయి ఆ స్థలాన్ని గవర్నమెంట్ దక్కేదట్టు చేసిన నాలాంటి వ్యక్తిని 5 కోట్లు 9 కోట్లు అమ్ముడుపోయాన్ని వైకాపాలో కొంత దరిద్రం రాకూడదు మొత్తం కూడా ఆ విధంగా రోబర్స్ మీరు జాతరైతే ఎలక్షన్ లో పోటీ చేసి సిస్టమేటిక్ గా చట్టపరంగా ఎలక్షన్ ఓటీ చేస్తూ తప్పక చేతగా విధులు నిందలేసి లేదా రాంబాబుని ఓడించి శివప్రసాద్ హెల్ప్ చేస్తారని మీలాంటి పిలిక మాత్రం మాత్రమే ఛాలెంజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా రేపు ఎలక్షన్ లో నేను పోటీ చేస్తుంది ఆ వ్యక్తిగతం చెప్పిన జనాలు తిరుగుతా ఆరిస్తే ఓటీ చేస్తా లేకపోతే నా ఓటు నా పడతా. గతంలో నేను చెప్పాను ఇక్కడ నిలబడి నన్ను ఎక్కడైతే నిలబడి లేపడి నేను బాధపడ్డా. ఎలక్షన్లో పారిపోయే మనస్తత్వం కాదు. నేను కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కానీ నా భావాలు కమ్యూనిస్టు భావాలు. కమ్యూనిస్టులు ఎన్ని ఓట్లు పడ్డా కూడా నిలబడతారు పోటీ చేయడానికి, వాళ్ళు చూసుకుని ఉంటారు. నేను కూడా ఆ మనస్తత్వంతో పోటీకి వచ్చి తప్పక లేదా కోడి సహాయం చేయాలనో రాంబాబును ఓడిద్దామనో లేదా జగన్మోహన్ ఓడిద్దాం అనే భావన నాకు లేవు. ఇంకోటి కూడా చదువుతున్నాను ఇంజనీర్ కూడా వాట్సాప్లో పెట్టారు. ఇంజనీర్ గా ఉంటే రాజశేఖర రెడ్డి వ్యక్తి దిగి తీసుకుంటే 10 ఏళ్ళు ఎమ్మెల్యేకి ఇచ్చారన్నారు. నేను సవాలు పడుతున్నా ఏ వ్యక్తి అయినా ఏ దేవుడినే నమ్ముకుని ప్రామాణ్యం చూస్తున్నా. రాజశేఖర రెడ్డి వ్యక్తి చివరి క్షణం వరకు నాకు టిక్కెట్ ఇవ్వలేదు. ఎందుకంటే నన్ను రెచ్చగొట్టి వాస్తవాలు తీసుకోపోకండి. చివరి క్షణం వరకు కూడా ఆయన చెప్పిన చిట్టా విజయ భాస్కర్ సంగతి జగమెలిగిన సత్యం. రెడ్లు అయితే జగన్ చిట్టా విజయ భాస్కర్ రెడ్డి అన్నాడు. ఆ రోజున సర్వేలు 5 రకాల పాయింట్లు 4 పాయింట్లు నాకు ఉన్నాయి. అడగని ఈ రోజు అగరబాటుగా అడగని సర్వేలో ప్రతిరోజు నాకు హెల్ప్ తీశాడు ఆయన. 4 పాయింట్లు నీ కొండ వెంకటేశ్వర రెడ్డి రాజశేఖర రెడ్డి ఒకరిని చెప్పిన ఆయన చెప్పకపోయినా నీకే టిక్కెట్ కన్ఫర్మ్ అని చెప్పాడు. లాస్ట్ మినిట్ లో లాస్ట్ రేపు డిక్లేదన్న నగరపాల రాజగోపాల్ వెంకటేశ్వర రెడ్డి నీకు 5 పాయింట్లు కూడా రాజశేఖర రెడ్డి నీకు టిక్కెట్ పెట్టాడు, నీ టిక్కెట్ ఆఫర్ అని చెప్పి నేను ఇచ్చాను. కానీ ఇక్కడ ప్రసారం ఏం జరుగుతుంది, రాజశేఖర రెడ్డి గారు టెక్కితే ఆయన దగ్గరతో నేను మనం చెప్పాను. ఇంకోటి కూడా చెబుతున్నా ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని కించపడటం చాలా తప్పు. నాకు రెచ్చబడుతున్నారు ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా రాజశేఖర ఒక్క రూపాయి కూడా పార్టీ ప్రజలని డెవలప్మెంట్ సంబంధం పంటాడు కదా. నేను తీసుకురాని సవాల్ చేస్తా దైవ సాక్షిగా ఏ గుళ్ళైనా సవాలు పడతా. నేను మంత్రుల దగ్గర తిరిగి ఆఫీసుల దగ్గర తిరిగి గ్రాంట్లు తీసుకొచ్చి తప్పగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర గ్రాంట్ కోనుపూరులో పల్లెపాటు పెట్టినప్పుడు పల్లెపాటలో చెప్పడం మరి ఆ రోజున కోనుపూరు సర్పంచ్ గారికి 50 లక్షలు ఇస్తే 25 లక్షలు ప్రామిస్ చేశారు. ఆ 25 లక్షలు తిరిగి ఆయన దగ్గర సొంతం పెట్టి తప్పక మిగిలిన మొత్తం కూడా ఎక్కడ గుళ్ళో ఎక్కడైనా నేను కొడతా. నిన్న మొన్న చెప్పిన బిడ్జీలు మనకి ఆ బిడ్జీలు శాంక్షన్ అయితే ఇవన్నీ కూడా మన సాక్షి పేపర్లు ఎక్కడ చూశారు. రాజశేఖర రెడ్డి గారు తీసిన బిడ్జీని రాజశేఖర తీట జీవులు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత శాంక్షన్ ఈ బిడ్జీలు తెచ్చారు మొత్తం కూడా మొన్న రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవి శాంక్షన్ అయితే సాక్షులు రాస్తూ అవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు అడ్డం పెట్టి వెంకటేశ్వర రెడ్డి చేసే పదాలు రాస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన గౌరవం ఉంది, చనిపోయిన వ్యక్తి కించపరచడంగా తప్పు. కానీ వాళ్ళు వేరుగా రాజశేఖర రెడ్డి గారు జనాలు పొగటానికి నన్ను కించపరిస్తామడికి వాస్తవాలు నేను చెప్తే మీరు బస్టుపడతారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు నేను ఎందుకు చెబుతానంటే ఎక్కడైనా రూపాయి ఈ రోజు కాదు రేపు నేను గెలిచినా కూడా ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకున్నా అంటే నేను ఎక్కడ మా ఇంట్లో చెప్పండి, ఎక్కడ నా ఆస్తులు చెప్పండి. నేను ఆస్తులు మరి 2004లో ఈ జిల్లాలో కోర్టు మరి యాక్సల్ ఎలక్షన్ ప్రిన్సిపల్ విరుద్ధం. కానీ ఆ రోజున హైయెస్ట్ డబ్బులు ఖర్చు పెట్టిన జిల్లాలో 4 మాచల లక్ష్మారెడ్డి సుభాని ఒకడు పత్తిపడి రమణ ఈ రోజు టిక్కలేదు ఆపారు. పోయినసారి లేదు ఈసారి కూడా నిన్నటిదాకా అక్కడ వాడుకొని కొన్నూరు టిక్కెట్ పక్కన పెట్టారు. ఆ రోజు హైయెస్ట్ ఖర్చు పెట్టింది 4. కానీ 2009కి వచ్చాక నా దగ్గర డబ్బులు లేవని టిక్కెట్ ఆపే ప్రయత్నం చేస్తే
వాళ్ళు ఆ రోజున లోక్సత్తా వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొన్ని వాళ్ళు ఆలోచిస్తే లోక్సత్తా జయప్రకాశ్ ఆ రోజున మీటింగ్లు ఎక్కడ చెప్తే ఒక ఆనెస్ట్ ఎమ్మెల్యే ఇంజనీర్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తి అన్ని రోజున 5 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత డబ్బులు టికెట్ ఇవ్వాల పరిస్థితి ఉందని ఆయన చెప్తే ఆ రోజు మేము చర్చలో వస్తున్నప్పుడు ఆలోచించుకుని వెంకటేశ్వర రెడ్డికి టికెట్ పెద్ద రాంగ్ వస్తుందని ఆలోచించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా నన్ను తప్పించి పక్కన ఆర్కే పెదకొరపాలు ఆర్కే పెట్టి ఇక్కడ రెడ్లు ఇవ్వడం బాగుంటుంది ఒక కుట్రతోటి పక్కన ఆర్కే పెట్టి ఇద్దరు రెడ్లు పక్కన ఉండడానికి వెళ్ళేదని నన్ను లేపిన దశలో ఆ రోజు నేను రాసి అందరు చాలా మంది అన్నారు ఇటువంటి వాళ్ళు నాకు ఫంక్షన్ పెట్టి మన అందరం పోటీ ఇస్తారంటే నేను ఓపెన్ గా ముప్పాల్లో సభలో మీ విలేకరులు గుర్తు తీసుకోండి కార్యకర్త గుర్తు చేసుకోండి ఎవరు నా అమ్మడి టికెట్ రావాలని 2009 రావద్దు నేను పోయి రాజశేఖర్ని అడిగి ఇస్తే ఇస్తాను లేదంటే మానుకొని వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. బొద్దా వెంకటేశ్వర మన కలెక్టర్ ఉన్నారు ఈ రోజు ఆయన కూడా చెప్పండి ఆయన కూడా ఆ రోజున హెలికాప్టర్ పోతూ ఈ జిల్లాల ఎమ్మెల్యేలు ఎలాంటి లాస్ట్ లో మోర్చపల్లి మీటింగ్ జరిగింది హెలికాప్టర్ ట్రాన్స్ఫర్ పోతూ హెలికాప్టర్ జిల్లా ఎమ్మెల్యే మున్నెల ఎమ్మెల్యేలో వెంకటేశ్వర లాంటి హానెస్ట్ ఎమ్మెల్యే ఉండని చెప్పడం జరిగింది. ఇవన్నీ వేరే చేసుకుని లాస్ట్ లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది తప్పగా వేరే కాదు దయచేసి అర్థం చేసుకుంది. ఆర్కే కొన్ని కుట్రలతో పక్కన పెట్టిన లేకపోతే కుట్రలో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజున సార్ మీరు నేను టికెట్ ఇచ్చిన మీకు వాస్తవం సామాజిక వర్గ పరంగా మీకు ప్రాబ్లం ఉంది టికెట్ పక్కకు పోవడం సిద్ధం.